ఎలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూస్తున్నారు కదా మందార ఆకు మందార పువ్వు ఈ ఆకుని కుడుతుపట్టారండి ఈ ఆకు గుంట కరగడాకండి ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువగా దొరకదు వర్షాకాలంలో మాత్రమే చాలా బాగా దొరుకుతుంది అప్పుడు తీసుకొచ్చుకొని వాటర్ లో వాష్ చేసి నీడ కారపెట్టుకొని ఫోడర్ చేసుకొని నిల్వ చేసుకోవాలి అంతే కాకుండా మందార ఆకుని కూడా వేస్తున్నాను గోరింట ఆకుని కూడా వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మందార ఆకులు చాలా పెద్దవిగా ఉన్నాయి కాబట్టి మిక్సీలో మెదగవు కాబట్టి వాటిని ఇలా తుంచుకొని వేసుకోవాలి తుంచుకొని వేసుకొని గుడ్డకరగడ కూడా కాడలతో కూడా వేసుకోవచ్చండి చాలా మంచిది అవన్నీ కలిపి మూడు ఆకులు కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అండి నేను కూడా యూట్యూబ్ ఛానల్ లోనే చూసి ట్రై చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి పెట్టుకున్నారా మీ హెయిర్ ఎలా అనిపిస్తుంది నా కామెంట్ బాక్స్ లో తెలియజేశారు కదా నేను కూడా ఈ రోజు ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేస్తున్నాను నాకైతే ఇట్లా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా ట్రై చేస్తుంటే బాగా అనిపిస్తుంది కానీ హెయిర్ కు పెట్టుకోవాలంటే కదా కానీ చాలా బాగుంటుందండి వాటర్ తో కడిగేస్తే వాష్ చేసే మొత్తం క్లీన్ అవుతుందంట నేను కూడా ఈ రోజు మాత్రం పెట్టుకోవాలని ఎగ్జైటెడ్ గా అనిపిస్తుంది నేనైతే ట్రై చేస్తానండి ఇలా చూసారుగా మొత్తానికైతే నేను మిక్సీ పట్టుకున్నాను చాలా చాలా మెత్తగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా సాఫ్ట్ గా బాగా అనిపిస్తుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది మొత్తానికి నేను ఇలా తయారు చేస్తున్నాను కదా మీకు ఎలా అనిపిస్తుంది ప్లీజ్ అండి కామెంట్ మాత్రం పెడతారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సాఫ్ట్గా అసలు బాగా అనిపిస్తుందండి నేనైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాను చాలా బాగా మెత్తగా పేస్ట్ లాగా బాగా వచ్చిందండి కామెంట్ పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ